దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా అందుకోసమే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పరిపాలన ఇంత దరిద్రంగా దిగజారిపోయిందని చెప్పడానికి ఇబ్రహీంపట్నం ఘటనే నిదర్శనం కేసీఆర్ వచ్చి ఆ బాధిత కుటుంబాల కాళ్ళు గడిగి కాళ్ళు మొక్కిపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పైందని కేసీఆర్ ఇడ ముక్కు నేలకు రాయాలి ఇబ్రహీంపట్నం ప్రజలకు కూడా చెప్తా ఉన్నా ఈ అరాచకమైనటువంటి పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి కావాలంటే చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లను భర్తీ చేయాలి 50,000 డాక్టర్లను తీసుకోండి వెంటనే అంటుంది ఉన్నారా బాబు 50,000 డాక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినోలు ఈ కేసీఆర్ మాట్లాడేటువంటి బటవయ మాటలకు ఏమైనా పొంతన ఉంటదా పోతం కాసేపట్లో బాధిత కుటుంబాల దగ్గర కూడా పోతం పరామర్శిస్తాం ఈ ఘటనపైన పూర్తి స్థాయిలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీరు మనిషి అయితే మీరు మానవత్వం ఉంటే ఇక్కడ ప్రజల దగ్గరికి రండి ఇబ్రహీంపట్నం బాధితులను వాళ్ళ గోస ఒకసారి వినండి నువ్వేమో బీహార్ల చెక్కులు పంచుకుంటుంటే మా తిన్ మార్మలన్న టీంకు మేం చెక్కులు ఇచ్చి బాధితుల దగ్గరికి పంపించిన నిన్న ఈ కుటుంబాలను ఆదుకోండి కనీసం మనం ఏదో ఉడతా భక్తే మన దోచిన సాయం చేయమని నిన్న మా వెంకటరెడ్డిని మా కృష్ణని ఇక్కడ ఉన్నటువంటి టీం సభ్యులను పంపించి నాలుగు కుటుంబాలకు నాలుగు చెక్కులు అందించడం జరిగింది ఎంతో కొంత ఆర్థిక సాయం వాళ్ళకి చేయడం జరిగింది ఇది దానితోటి వాళ్ళ కష్టాల నుంచి బయటపడతారనేది కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యపరమైనటువంటి లోపాలను బయటికి తీయాలి ఏం చెప్పినా ముఖ్యమంత్రి గారు నీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు చెప్పింది ఏంది ఇక్కడ జరుగుతున్నది ఏంది నలుగురు డాక్టర్లతో ప్రతి మండల కేంద్రంలో నలుగురు డాక్టర్లతో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తా అని చెప్పి 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినావు కానీ ఇప్పటివరకు నిర్మించినవా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గమే కదా ఇది మండల ఇది నియోజకవర్గం కేంద్రమే కదా 100 పడకలతోని అక్కడ ఆసుపత్రిని పెడతా అని చెప్పినావు